ఉన్నారు, సినీ యాక్టర్లు ఉన్నారు, కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఉన్నా అందరు చనిపోయారు. చనిపోయినా మనం వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటే ఒక చెప్పు, ఒక మాట, ఒక చెప్పచ్చుకో ఉండాలి. పర్లకి నెక్స్ట్ ఎంపీగా పోటీ చేస్తారంటే గెలుస్తారంటేనా? కంపల్సరీ గెలవాలి. గెలిస్తేనే ప్రభుత్వం వచ్చినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె నిలబడ్డది, ఇప్పుడు 10 ఓట్లు పడొచ్చు, రేపు 1000 ఓట్లు పడొచ్చు, తర్వాత 1000 ఓట్లు పడొచ్చు. ఎందుకంటే ఆమె కష్టపడి వస్తుంది. కష్టం ఉన్నగాడే ఫలితం ఉంటది. మరి పవన్ కళ్యాణ్ ఏపీలో పోటీ చేస్తారు, గెలుస్తారంటారు? ఇక్కడ గెలవలేదు, అక్కడ గెలవలేదు, గెలవలేడు, గెలవలేడు. గెలుస్తాను అనుకుంటే సూట్ కేసులు పెట్టుకుంటే గెలవచ్చాము. మరి బర్రెలకి సూట్ కేసులు పెట్టుకోలేదు కదా? అవునన్నా, ఆమె నిజాయితీ ఉందిగా, నిజాయితీ న్యాయం అని పోరాడింది. నువ్వు ఏడో పోడవుతున్నావు, నువ్వు కాసేపు ఏమో ఢిల్లీ వాడేవుడు, గడ్డ పోడేవుడు, మోళీ మోళీ అంటున్నాడు, కాసేపు జగన్ అంటున్నాడు, కాసేపు తెలుగుదేశం నేను అంటున్నాడు. ఇన్ని పెట్టుకుంటే 4 అడుగులు అదే మెయిన్ ప్లస్ ఆయనకి. పవన్ కళ్యాణ్ పెట్టిందా? పెట్టిందిగా. అక్కడే ఉండుంటే కరెక్ట్ గా ఆయనకి సీఎం అయ్యేవాడు. ఆయన సింగిల్ గా పోటీ చేసింటే సీఎం అయ్యేవాడు ఉంటాడు. సింగిల్ గా నిలబడి ఉంటే సీఎం అయ్యేవాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, కాసేపు జగన్ అంటాడు, కాసేపు అమ్మా ఢిల్లీ అంటాడు, ఆడంటాడు, కాసేపు మేము అంటాడు, కాసేపు సినిమా అంటాడు, కాసేపు అది అంటాడు, కాసేపు తెలుగుదేశం అంటాడు, కాసేపు బాలకృష్ణ అంటాడు, కాసేపు అమ్మా. అంటే జనాలు కన్ఫ్యూజ్ అయ్యి ఓటేకోకుండా లేదు. ఎందుకే అలానే ఇష్టపడి నాకే వస్తుంది, జనాలకి రాదా? జనాలు 10 రకాలుగా ఆలోచిస్తారు. నాకు ఆ రావు, వీళ్ళు రావు, ఏబిసీలు రావు, ఇండియా ఇవన్నీ నాకు తెలియదు. తెలియని నేనే అంత ఆలోచిస్తే ఇప్పుడు అంత డిగ్రీలు లాయర్లు అన్నీ చదివి ఉన్నారు. చదివిన వాళ్ళు ఆలోచించారా? నువ్వు నిలబడ్డోడివి, నువ్వు పెట్టినోడివి, ఒక్కడే కరెక్ట్గా ఉండాలి. చిరంజీవి కూడా మొన్న పెట్టాడు. నేను కాంగ్రెస్కే వేసాను. ఎందుకంటే ఇప్పుడు సీఎం ఆయన